హాయ్ ఎవ్రి ఈరోజు మనం పీడన నుండి రక్షణ పొందే హక్కు మరియు మత స్వేచ్ఛా స్వాతంత్ర హక్కుల గురించి మాట్లాడుకుందాం ఈ పీడన నుండి రక్షణ పొందే హక్కుని రాజ్యాంగంలో ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఆర్టికల్స్లో పొందుపరచడం జరిగింది అందులో మొదటిగా ఇరవై మూడు ఏం చెప్తుందంటే వెట్టి చాకిరీ లేదా శ్రమదోపిడీ అనేది పూర్తిగా నిషిద్ధం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ఇరవై మూడో ఆర్టికల్లో ఈ ఇరవై మూడో ఆర్టికల్లో రెండు క్లాసులు ఉన్నాయి అందులో మొదటి క్లాజ్ వచ్చేసరికి వెట్టి చాకిరి లేదా శ్రమతోపిడి మరియు మనుషుల యొక్క క్రయ విక్రయాలు అలాగే బ్యాగార్ వ్యవస్థ బ్యాగార్ వ్యవస్థ అంటే ఎటువంటి ప్రతిఫలం ఇవ్వకుండా మనిషి చేత పని చేయించుకోవడం అలాగే బలవంతంగా పని చేయించుకోవడం ఇటువంటివన్నీ కూడా ఈ క్లాజ్ వన్ ద్వారా నిషేధించడం జరిగింది అంటే మనుషుల్ని చట్ట వ్యతిరేక చర్యల కోసం క్రయ విక్రయాలు జరపడం మరియు వాళ్ళ చేత బలవంతంగా చాకిరీ చేయించడం అలాగే ఒక వ్యక్తికి లేదా ఒక వ్యక్తి చేసే శ్రమకి సరైన ప్రతిఫలం ఇవ్వకుండా అతన్ని వాడుకోవటం మరియు ఒక వ్యక్తి యొక్క శ్రమని దోపిడీ చేయటం లేదా అతన్ని భయపెట్టి కానీ బలవంతంగా కానీ అతని చేత పని చేయించడం ఇటువంటివన్నీ ఈ ఇరవై మూడులోని క్లాజ్ వన్ ద్వారా నిషేధించడం జరిగింది భారతదేశ వ్యవస్థలో పేరుకుపోయినటువంటి బానిస వ్యవస్థ మరియు వ్యట్టిచాకిరీ వ్యవస్థల నుంచి మనుషులకి పూర్తి రక్షణ కల్పించడానికి రాజ్యాంగ పెద్దలు ఆలోచించి పెట్టినటువంటి అత్యంత గొప్ప ఆర్టికల్ ఇది ఇది ఎప్పటికీ కూడా మనిషి యొక్క శ్రమ దోపిడీ నుంచి మనిషికి రక్షణ కల్పిస్తుంది దీని మీద రెండు కేసులు ఉన్నాయి అవి అర్థం చేసుకుంటే ఈ ఆర్టికల్ ఇప్పటికీ ఎంత గొప్పగా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది ఇందులో మొదటి కేసు వచ్చేసరికి రే వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం కేసు ఈ కేసులో ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ టైంలో రాజస్థాన్లో కరువు ఏర్పడింది ఈ కరువు నుంచి ప్రజలకు ఉమశోభనం కల్పించడం కోసం ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పథకాలను పెట్టి ఆ పథకాల్లో ప్రజలను కార్మికుల కింద చేర్చుకొని వాళ్ళకి నామమాత్రపు వేతనాన్ని ఇవ్వటం అంటే ఎంతో కొంత కొంత జీతాన్ని ఇచ్చి వాళ్ళ మీద కరువు ప్రభావం పడకుండా చూడటానికి ప్రభుత్వం ప్రయత్నించింది ఆ విధంగానే ప్రజల్ని కార్మికులుగా చేర్చుకొని వాళ్ళ చేత పనులు చేయించడం మొదలుపెట్టింది అయితే ఈ నామమాత్రపు శాలరీస్ అనేవి ఈ నామమాత్రపు జీతం ఇవ్వటం అనేది తప్పని చెప్పేసి సంజిత్రి కేసులో కోర్టుకెళ్ళటం జరిగింది అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఎటువంటి పనైనా చేయనివ్వండి ఎలాంటి కార్యక్రమం అయినా ఒక వ్యక్తికి సరైన ప్రతిఫలం ఇవ్వకుండా లేదా ఒక వ్యక్తికి కనీస వేతనం ఇవ్వకుండా అతని చేత పని చేయించుకోవడం శ్రమదోపిడీ కింద వస్తుంది సో వెంటనే మీరు వాళ్ళకి కనీస వేతనాలను ఇవ్వాలి అని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది ఈ సంజిత్రే దీంట్లో సో ఈ విధంగా ఈ ఆర్టికల్ అనేది వ్యక్తి యొక్క దోపిడీ నుంచి రక్షణ కల్పిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే అలాగే దేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక కేసు ఈ కేసులో ఏం చెప్పారంటే జైలులో పనిచేసే ఖైదీలు కూడా అంటే జైలులో ఖైదీల చేత కొన్ని పనులు చేయించడం జరుగుతుంది ఆ పనుల్లో కూడా అంటే వాళ్ళు చేసినటువంటి శ్రమశక్తికి కూడా సరైన ప్రతిఫలం ఇవ్వాలి అని చెప్పేసి ఈ కేసులో చెప్పడం జరిగింది ఇది ఇరవై మూడు క్లాస్ వన్ అయితే ఇరవై మూడు క్లాస్ టూ ఏం చెప్తుందంటే ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజల చేత నిర్బంధ శ్రమ చేయించుకోవడం ప్రభుత్వం యొక్క హక్కు అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది అయితే ఇక్కడ ప్రజలని ఆ పనిలో చేర్చుకునేటప్పుడు జాతి కానీ కులం కానీ మతం కానీ మరియు వర్గాన్ని కానీ చూసి వాళ్ళని తీసుకోకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ క్లాస్ టూలో ఇది ఇరవై మూడు తర్వాత ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఆర్టికల్ ఏం చెప్తుందంటే పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లల చేత ఫ్యాక్టరీల్లో కానీ లేదా గనుల్లో కానీ మరియు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో లేదా ప్రదేశాల్లో వాళ్ళ చేత పనిచేయడం నిషేధం అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తుంది ఇది ఈ ఆర్టికల్ ప్రకారమే ది చైల్డ్ లేబర్ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల ఎనభై అలాగే ది కమిషన్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని రెండు వేల ఐదులోనూ చేస్తూ వాటి గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లల్ని ఎటువంటి హానికరమైనటువంటి ఫ్యాక్టరీలో కానీ లేదా ప్రమాదకరమైనటువంటి గనుల్లో కానీ ఇటువంటి ప్లేసుల్లో పనిచేయడం ఈ ఆర్టికల్ ద్వారా నిషేధించడం జరిగింది తర్వాత మత స్వేచ్ఛా స్వతంత్ర హక్కు ఈ మత స్వేచ్ఛా స్వతంత్ర హక్కుని రాజ్యాంగంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆర్టికల్స్ మధ్య పొందుపరచడం జరిగింది సో ఇందులో మొదటగా ఇరవై ఐదో ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి ఎటువంటి మతాన్ని అయినా సరే స్వీకరించవచ్చు మరియు అందులో ఉన్నటువంటి పద్ధతుల్ని ఆయన అవలంబించవచ్చు అలాగే అతను ఆ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇరవై ఐదు క్లాజ్ వన్లో అంటే తనకు నచ్చిన మతాన్ని అవలంబించి ఆ మతంలో ఉన్నటువంటి పద్ధతులను అనుసరిస్తూ అతను ఆ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కును కూడా వ్యక్తులకి కల్పించడం జరిగింది ఇది భారతీయులకే కాదు విదేశీయులకు కూడా వర్తిస్తుంది కాకపోతే ఇది కొన్ని నిబంధనలకి లోబడి ఉండాలి అవేంటి ప్రజా ఆరోగ్యం మరియు ప్రజా సంక్షేమం మరియు నైతికతలకు లోబడి ఈ హక్కు ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది క్లాస్ వన్లో క్లాస్ టూలో ఏం చెప్పారంటే ఈ హక్కు దృష్ట్యా ప్రభుత్వం కొన్ని నిబంధనలు చేయవచ్చు అని చెప్పేసి క్లాస్ టూలో చెప్పడం జరిగింది ఆ నిబంధనలు ఏంటంటే ఆ మత సంబంధ కార్యక్రమాలకు చెందినటువంటి ఆర్థిక రాజకీయ మరియు సంక్షేమ కలపాలను నియంత్రిస్తూ ప్రభుత్వం ఏమైనా నిబంధనలను రూపొందిస్తే రూపొందించవచ్చు మరియు పబ్లిక్ స్వభావం కలిగినటువంటి కొన్ని మత సంస్థలలో లేదా కొన్ని గుడులలో హిందువులలోని అన్ని వర్గాల వారికి ప్రవేశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం నిబంధనలు విధించవచ్చు హిందువుల్లోని అన్ని వర్గాలు అంటే జైనులు సిక్కులు బౌద్ధులు కూడా హిందువుల్లోకే వస్తారని చెప్పేసి ఈ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది ఇది ఇరవై ఐదు అంటే ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు మరియు ఆ విశ్వాసాలని కలిగి ఉండొచ్చు మత విశ్వాసాలని కలిగి ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇరవై ఐదులో మరియు దాని మీద ప్రభుత్వం విధించేటువంటి రెండు సహేతుకమైనటువంటి పరిమితులను కూడా ఇరవై ఐదులో చెప్పడం జరిగింది ఇది ఇరవై ఐదో ఆర్టికల్ తర్వాత ఇరవై ఆరో ఆర్టికల్ ఈ ఇరవై ఆరో ఆర్టికల్ అనేది సంస్థల ఏర్పాటు గురించి చెప్తుంది అంటే మత సంస్థల ఏర్పాటు గురించి చెప్పడం జరిగింది ఇరవై ఆరులో ఏమని చెప్పడం జరిగింది ఎవరైనా సరే మత సంస్థని ఏర్పాటు చేసుకోవచ్చు మరియు ఆ మత సంస్థ యొక్క కార్యక్రమాల నిర్వహణ కూడా వాళ్ళు చేసుకోవచ్చు మరియు ఆ సంస్థ తరపున వాళ్ళు స్థిర చరాస్తుల్ని సంపాదించుకోవచ్చు అలాగే వాటిని చట్ట ప్రకారం మాత్రమే నిర్వహించుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ సంస్థలకు సంబంధించినటువంటి ఈ అన్ని హక్కులు కూడా ప్రజా సంక్షేమం మరియు నైతికతకి లోబడి ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ఇరవై ఆరులో అంటే ఎవరైనా సరే మత లేదా ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు వాటిని నిర్వహించుకోవచ్చు వాటి వాటి పేరు మీద డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అంటే ఆస్తిని కూడా సంపాదించి దాన్ని చట్టప్రకారం నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఇరవై ఆరో ఆర్టికల్ చెప్పడం జరిగింది తర్వాత ఇరవై ఏడో ఆర్టికల్ ఇరవై ఏడో ఆర్టికల్ ఏం చెప్తుందంటే మత వ్యాప్తి కోసమో లేదా ఆ మత సంస్థల ఏర్పాటు కోసమో ఏ వ్యక్తి మీద కూడా పన్ను విధించరాదు అంటే మతం పేరు మీద ఎవరి మీద పన్నులు విధించకూడదు అని చెప్పేసి ఇరవై ఏడో ఆర్టికల్ చెప్పడం జరిగింది లేదా పన్ను చెల్లించాలని బలవంతం కూడా పెట్టకూడదు అని చెప్పేసి ఇరవై ఏడులో చెప్పడం జరిగింది కాకపోతే మతం కోసం ఫీజులు వసూలు చేయొచ్చు ఫీజులు అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళాం అక్కడ వాళ్ళు మనకి ప్రసాదాన్ని ఇస్తున్నారు దానికోసం మనం ఒక పదిహేను రూపాయలు కట్టాల్సి వస్తుంది సో మనకు అక్కడ సౌకర్యాన్ని ఇస్తున్నారు ప్రసాదం అనే సౌకర్యాన్ని ఇస్తున్నారు మనం పదిహేను రూపాయలు కడుతున్నాం కాబట్టి అది ఫీజు కింద వస్తుంది అంటే ఒక సౌకర్యాన్ని పొందడం కోసం మనం చెల్లించేది ఫీజు కింద వస్తుంది తర్వాత ఇరవై ఎనిమిదో ఆర్టికల్ ఈ ఇరవై ఎనిమిదో ఆర్టికల్ ఏం చెప్పిందంటే విద్యాలయాల్లో బోధన అనేది చెయ్యరాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇందులో మొత్తం మూడు క్లాజులు ఉన్నాయి ఈ మూడు క్లాజులు తెలుసుకోవడం ద్వారా ఏ విద్యాలయాల్లో బోధన ప్రభుత్వం ఇచ్చింది ఏ విద్యాలయాల్లో అనుమతించలేదనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది ఇందులో మొదటిది వచ్చేసరికి ప్రభుత్వం చే నిర్వహింపబడే అన్ని విద్యాలయాలలో కూడా మత బోధన అనేది చేయకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ఇరవై ఎనిమిది క్లాజ్ వన్లో సో తర్వాత అలాగే రెండో క్లాజ్ ఏం చెప్పిందంటే ఏదైనా ధార్మిక సంస్థ ద్వారా లేదా ఒక మత స్వభావమైనటువంటి సంస్థ ద్వారా ఏర్పడినటువంటి విద్యాలయాలలో ఖచ్చితంగా మతం గురించి బోధించాల్సి ఉంటుంది అది ప్రభుత్వ నిధుల చేత నడిచినా లేదా ప్రభుత్వమే ఏర్పరిచినా సరే అది మత సంబంధాలను కలిగి ఉంటే గనక అందులో మత బోధన చేయొచ్చు దీనికి పైన చెప్పిన క్లాజ్ వన్ అనేది వర్తించదు అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత క్లాజ్ త్రీ ఈ క్లాజ్ త్రీలో ఏం చెప్పారంటే ప్రభుత్వంచే గుర్తింపబడిన లేదా ప్రభుత్వ నిధులచే లేదా ప్రభుత్వ సహాయం చే నడిచేటువంటి విద్యా సంస్థల్లో ఒకవేళ మతబోధన జరుగుతూ ఉంటే ఆ మతబోధనలో పౌరులు పాల్గొనడం లేదా మత బోధనకి హాజరు కావటం అతని యొక్క ఐచ్ఛికము అతని యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదే మైనర్ విద్యార్థులైతే కనుక వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క అనుమతితో అతను ఆ బోధనలో చేరితే చేరవచ్చు లేకపోతే లేదు ఈ విధంగా విద్యాలయాల్లో మతబోధన గురించి ఇరవై ఎనిమిది చెప్పడం జరిగింది ఇది మొత్తంగా మత స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు తరువాత సాంస్కృతిక విద్యా విషయపు హక్కు ఈ సాంస్కృతిక విద్యా విషయపు హక్కుని రాజ్యాంగంలో ఇరవై తొమ్మిది మరియు ముప్పై ఆర్టికల్స్ మధ్య పొందుపరచడం జరిగింది దీన్నే అల్పసంఖ్యాక వర్గాల వారికి అంటే మైనార్టీ వర్గాల వారికి కల్పించినటువంటి హక్కులుగా మన వాళ్ళు పేర్కొనడం జరుగుతుంది అందులో మొదటగా ఇరవై తొమ్మిదిలో ఏం చెప్పారంటే అల్పసంఖ్యాక వర్గాల వార ప్రయోజనాల రక్షణ అని చెప్పేసి చెప్పడం జరిగింది అల్పసంఖ్యాక వర్గాలకు చెందినటువంటి వారి భాష మరియు సంస్కృతిని రక్షించుకునేటువంటి హక్కు అని చెప్పి చెప్పడం జరిగింది ఇరవై తొమ్మిదిని ఇందులో రెండు క్లాజులు ఉన్నాయి అందులో మొదటి క్లాజులో ఎటువంటి హక్కు కల్పించారంటే భారతదేశంలో ఏదైనా సరే ఒక ప్రాంతంలో నివసించేటటువంటి పౌరులు తమకంటూ ఒక ప్రత్యేక భాష మరియు ఆ భాషకు సంబంధించి ప్రత్యేక లిపి మరియు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉంటే వాటిని పరిరక్షించుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ క్లాజ్ వన్లో అంటే భారతదేశంలో నివసించేటువంటి ఎవరైనా సరే వాళ్ళకంటూ ఉన్నటువంటి ఒక ప్రత్యేక భాషని మరియు వాళ్ళకు ఉన్నటువంటి ఆ భాషకు సంబంధించిన లిపిని అలాగే వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇది మతపరమైన మరియు భాషా సంబంధమైనటువంటి అల్పసంఖ్యాక వర్గాల వారికే కాక మిగతా ప్రజలందరికీ కూడా వర్తిస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో దీని గురించి వివరణ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మన భాషని సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు పౌరులందరికీ ఉంటుందని ఇరవై తొమ్మిదిలో పొందుపరచడం జరిగింది సో ఇరవై తొమ్మిది రెండో క్లాజ్ ఏం చెప్తుందంటే ప్రభుత్వంతో నిర్వహించబడేటువంటి విద్యాలయాల్లో అంటే ప్రభుత్వ విద్యాలయాల్లో లేదా ప్రభుత్వ సహాయం పొందుతున్నటువంటి విద్యాలయాలలో పౌరులకి ప్రవేశాన్ని కల్పించడం అంటే అడ్మిషన్ ఇచ్చే విషయంలో కేవలం మతము మరియు జాతి కులము వారి భాష ఇటువంటి వాటిని ప్రాతిపదికగా చేసుకొని వాళ్ళ మధ్య వివక్షత చూపించకూడదు అంటే కులము మతము భాష వీటిని చూపించి వాళ్ళ అడ్మిషన్ని నిరాకరించకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇరవై తొమ్మిది క్లాస్ టూలో తర్వాత ముప్పయో ఆర్టికల్ ఈ ముప్పయో ఆర్టికల్లో ఏం చెప్పారంటే అల్ప వర్గాల వారు అంటే వాళ్ళు మతానికి సంబంధించి అల్పసంఖ్యాక వర్గాల వారు అవచ్చు భాషకు సంబంధించి అల్పసంఖ్యాక వర్గాల వారు అవ్వచ్చు వాళ్ళు వాళ్ళకు తోచిన విధంగా విద్యాలయాలను స్థాపించుకోవచ్చు వాటిని నిర్వహించుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది ఈ క్లాజ్ వన్లో ముప్పై ఈ క్లాజ్ వన్లో అంటే వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి విద్యాలయాలు స్థాపించుకునే హక్కుని ఈ ముప్పై క్లాజ్ వన్లో వాళ్ళకి కల్పించడం జరిగింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్లాజ్ వన్కి వన్ ఏ అనేటువంటి ఒక సబ్ క్లాజ్ని పెడటం జరిగింది ఇంకో క్లాజ్ని యాడ్ చేయడం జరిగింది అది అందులో ఏం చెప్పారంటే ఈ అల్పసంఖ్యాక వర్గాల వారికి చెందినటువంటి విద్యాలయాలు కానీ లేదా ఆ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులను కానీ ఎప్పుడైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అని అనుకుంటే కనుక వారికి సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వాలి మరి మరియు ఆస్తుల విలువను నిర్ధారించడంలో లేదా నిర్ణయించడంలో కానీ అల్పసంఖ్యాక వర్గాల వారికి హక్కులకి ఎటువంటి భంగం కలగరాదు అని చెప్పేసి ఇందులో క్లాస్ వన్ ఏ అనేది చెప్పడం జరుగుతుంది అంటే వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేటప్పుడు వారికి తగిన నష్టపరిహారాన్ని కల్పించాలి అంటే ఆ విద్యాలయాలు లేదా విద్యాలయానికి సంబంధించిన ఆస్తుల్ని ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి చర్యల కోసం స్వాధీనం చేసుకుంటే అప్పుడు తగిన నష్టపరిహారాన్ని వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది క్లాజ్ వన్యూలో దీన్ని పంతొమ్మిది వందల ఎనిమిది నలభై నాలుగో రాజ్యాంగ సంవం ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ముప్పై క్లాజ్ టూ ఏం చెప్తుందంటే ఈ అల్ప సంఖ్యాక వర్గాలకు చెందినటువంటి ఈ విద్యా సంస్థలకి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసే విషయంలో వాళ్ళకి వివక్షత చూపించకూడదు అంటే విద్యా సంస్థలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్స్ కానీ లేదా ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సహాయాలు కొన్ని ఉంటాయి ఆ ఆర్థిక సహాయం చేసే క్రమంలో అల్పసంఖ్యాక వర్గాల వారికి చెందిన విద్యాలయాలు కదా ఇవి అని చెప్పేసి బయట మీద వివక్షత చూపించి వాటికి సరిగ్గా చేయకపోవడం లేదా వాటికి తక్కువ ఇవ్వటం లేదా వాటిని చిన్న చూపు చూడటమో చేయకూడదు అంటే ఇవి వారికి చెందినవి అని చెప్పేసి వారి మీద ప్రభుత్వం వివక్షత చూపించకూడదు నిధుల కేటాయింపు విషయంలో లేదా ఆర్థిక సహాయం చేసే విషయంలో అని చెప్పేసి ముప్పై ఆర్టికల్ చెప్తుంది ఇది సాంస్కృతిక విద్యా విషయపు హక్కు మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైనంత మందికి ఈ క్లాసును షేర్ చేయండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది చూసినందుకు ధన్యవాదాలు